an immersive experience. అది మే 1793. ఒక శవపేటికను వెతుక్కుంటూ ముగ్గురు వ్యక్తులు వెళ్లారు. ఆ శవపేటికలో ఉన్న అస్థిపంజరం యొక్క పుర్రెలో వైన్ పోసుకుని తాగితే వాళ్లకి ఎన్నో శక్తులు వస్తాయని వారి నమ్మకం. కాలజ్ఞానం చెప్పే శక్తులు వాళ్లకి వస్తాయని అనుకున్నారు. ఎంతో దూరం ప్రయాణించి ఆ శవపేటిక వద్దకు చేరుకున్నారు. ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి ఆ శవపేటికను తెరిచి లోపల ఉన్న పుర్రెను బయటికి తీశాడు. కానీ ఆ పుర్రకు ఒక లాకెట్ ఉంది. ఆ లాకెట్ కూడా ఆ పుర్రె యొక్క కుడివైపున తల భాగంలో కోరుకుపోయినట్లు ఉంది. ఆ పుర్రెను చేత్తో పట్టుకున్న వ్యక్తి ఆ లాకెట్ని తన చేత్తో పట్టి లాగాడు. ఒక బుల్లెట్ వచ్చి అతని తలలోకి దూసుకువెళ్ళింది. దాంతో ఆ వ్యక్తి మరణించాడు. మిగిలిన ఇద్దరిలో ఒక వ్యక్తి ఆ శవపేటికలో రాసి ఉన్న ఒక వ్యాఖ్యానాన్ని చదివాడు. అందులో ఏమని ఉందంటే, నా శవపేటిక తెరిచిన వెంటనే మూయకపోతే వారికి మరణం తథ్యం అని రాసి ఉంది. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక మూడవ వ్యక్తి భయంతోనే ఆ పుర్రెను లోపల పెట్టి శవపేటికను మూసివేసి తన మెడలో ఉన్న సిలువను పట్టుకుని పరుగులు తీశాడు. ఇంతకీ ఆ శవపేటిక ఎవరిదో తెలుసా? అది ఎవరిదో కాదు, 1503 సౌత్ ఫ్రాన్స్ సెయింట్ రెమిడీ ప్రావిన్స్లో పుట్టిన నోస్ట్రాడామస్ది. నోస్ట్రాడామస్ మరణించిన సుమారు 200 సంవత్సరాల తర్వాత అతని శవపేటికను తెరుస్తారని ముందే నోస్ట్రాడామస్ చెప్పాడు. అంతేకాదు, తను ఎప్పుడు చనిపోతాడు అనే విషయాన్ని కూడా తన పుస్తకంలో రాసుకున్నాడు. నోస్ట్రాడామస్ తన కాలజ్ఞానంలో 80% ప్రళయాలు, యుద్ధాలు, మరణాలు వీటి గురించే చెప్పడం వల్ల క్రైస్తవ మత గురువులు నోస్ట్రాడామస్ను ఒక సైతాన్ యొక్క ప్రతినిధిగా విశ్లేషించడం మొదలుపెట్టారు. దీనివల్ల నోస్ట్రాడామస్ అప్పటి నుండే తన కాలజ్ఞానాన్ని రచించే విధానాన్ని మార్చుకున్నాడు. అంటే అవి కొంతమందికి అర్థమయ్యేవి, అంటే అవి పొడుపు కథల్లాగా రాసేవాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోతుందని, బిన్ లాడెన్ వస్తాడని పరోక్షంగా చెప్పాడు నోస్ట్రాడామస్. అమెరికా ఏర్పడకముందే అమెరికా గురించి చెప్పడం, 2001 సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్ కూలిపోవటం, 2020 కరోనా, ఓమిక్రాన్ వంటి అంటువ్యాధులు రావటం, 2021 బయోవార్ వల్ల ఎందరో మంది చనిపోతారు అని నోస్ట్రాడామస్ ముందుగానే చెప్పారట. కాలజ్ఞానం మాత్రమే కాదు, ఎవరినన్నా చూస్తే వాళ్ల భవిష్యత్తును కూడా అంచనా వేయగలడు. ఒకసారి నోస్ట్రాడామస్ ఒక సన్యాసిని చూసి ఆయనకి నమస్కరించారు. దానికి ఆ సన్యాసి, నాకెందుకు నమస్కరిస్తున్నారు అని అడగగా, నేను నమస్కరించేది మీకు కాదు, మీ అందరికీ నాయకత్వం వహించబోయే నాయకుడికి అని నోస్ట్రాడామస్ చెప్పాడు. అతను చెప్పినట్టే కొన్ని సంవత్సరాలకి ఆ సన్యాసి వాళ్ళందరికీ నాయకుడయ్యాడు. నోస్ట్రాడామస్ లెస్ ప్రాఫిటీస్ అనే గ్రంథాన్ని రచించాడు. 942 కవితాత్మక జోస్యాలు రాశారు. అందులో ఉన్నవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని కోట్ల మంది నమ్ముతున్నారు. నోస్ట్రాడామస్ మొత్తం 6338 అంచనాలు వేశారు. ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ క్రీస్తు శకం 3797 వరకు ఆయన అంచనా వేశారు. అయితే ఆయన వీటి అన్నిటినీ ఎలా అంచనా వేయగలిగారు అనేది ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. కాలిఫోర్నియాలో ఎక్కువగా భూకంపాలు వచ్చి కాలిఫోర్నియా నగరమే లేకుండా పోవచ్చుట. నోస్ట్రాడామస్ ఒక వైద్యుడు. ఫ్రాన్స్లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు రోస్పిన్ అనే మందును కనుగొని ఆ వ్యాధి బారిన పడకుండా చాలామందిని రక్షించాడు. కానీ తన భార్యాపిల్లలను రక్షించుకోలేకపోయాడు. మే 4, 1555 తన మొదటి పుస్తకం లెస్ ప్రాఫిటీస్ని పబ్లిష్ చేశాడు. ఆ పుస్తకంలో ఫ్రాన్స్కు రాజైన 2వ హెన్రీ జూలై 10, 1559 ఒక యుద్ధంలో మరణిస్తాడని ముందే చెప్పాడు. అదేవిధంగా ఫ్రాన్స్ రాజైన 2వ హెన్రీ జూలై 10, 1559 యుద్ధంలో మరణించాడు. పెన్సిలిన్, పాశ్చరైజేషన్ మరియు ఎన్నో సైంటిఫిక్ వివరాల గురించి అవి కనిపెట్టే ముందే చెప్పాడు. టైటానిక్ తన మొదటి ప్రయాణంలోనే మునిగిపోతుందని నోస్ట్రాడామస్ ముందే చెప్పాడు. నెపోలియన్, హిట్లర్, హిలరీ క్లింటన్, ట్రంప్, ప్రిన్సెస్ డయానా
ఇలాంటి ఇతర దేశ నాయకుల గురించే కాదు మన దేశ నాయకుల గురించి కూడా చెప్పాడు. ఒక స్త్రీ అధికారంలోకి వస్తుంది, రెండవసారి కూడా ప్రత్యర్థులను ఓడిస్తుంది, తన 67వ ఏట తన రక్షక భటులచే చంపబడుతుంది అని నోస్ట్రాడామస్ చెప్పిన విధంగానే 1984లో ఇందిరాగాంధీ గారు చంపబడ్డారు. 2033 నుంచి 2044 మధ్యలో రోమ్ ప్రాంతంలోని మంచు కరిగి సముద్ర మట్టం పెరిగి కొన్ని ప్రాంతాలు నాశనమవుతాయని, 2046 నుంచి 2070 మధ్య కాలంలో వైద్య రంగంలో గొప్ప మార్పులు వస్తాయని, యునైటెడ్ స్టేట్స్కి రష్యాకి మధ్య 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని కూడా నోస్ట్రాడామస్ చెప్పాడు. 2 ప్రపంచ యుద్ధాలు నోస్ట్రాడామస్ చెప్పిన విధంగానే జరిగాయి. 3000 సంవత్సరాల తర్వాత ఈ భూమి ఒక ప్రళయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నోస్ట్రాడామస్ 500 సంవత్సరాల ముందే హెచ్చరించాడు. తన కాలజ్ఞానంలో నోస్ట్రాడామస్ 2022ని ప్రమాదకరమైన సంవత్సరంగా చెప్పాడు. 2022లో ధరలు బాగా పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. డాలర్ విలువ ఘోరంగా దిగజారిపోతుందని చెప్పారు. అంతరిక్షం నుంచి భూమికి ముప్పు ఉందని చెప్పారు నోస్ట్రాడామస్. 2022లో ఫ్రాన్స్లో భారీ తుఫాను వస్తుందని, దానివల్ల వరదలు అగ్ని ప్రమాదాలు జరగవచ్చని, అంతేకాక ప్రపంచంలో కరువు వస్తుందని, దానివల్ల యుద్ధాలు జరుగుతాయని, న్యూక్లియర్ బాంబుల దాడి మళ్లీ జరుగుతుందని నోస్ట్రాడామస్ చెప్పారు. అంతేకాక 72 గంటల పాటు మొత్తం చీకటైపోతుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచంలో చాలా వరకు యంత్రాలదే పైచేయి అవుతుందని చెప్పారు. ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఇప్పటికే ఎన్నో నిజంగానే జరిగాయి. తాను ఎప్పుడు మరణిస్తాడో తెలిసిన నోస్ట్రాడామస్ రేపు ఉదయం నన్ను చూడడానికి వీల్లేదు అని తన అనుచరులతో చెప్పి మరుసటి రోజు మరణించాడు. ఆయన 2 జూలై 1566 మరణించారు. నోస్ట్రాడామస్ ప్రిడిక్షన్స్ అనేవి మనం నమ్మాల్సిన అవసరం లేదు, అలా అని వాటిని లైట్ కూడా తీసుకోలేం, ఎందుకంటే ఆయన చెప్పిన విషయాల్లో ఎన్నో ఇప్పటిదాకా జరిగినవే. ఇలా కాలజ్ఞానం చెప్పేవారిలో నోస్ట్రాడామస్ ఒక్కడే కాదు, బాబా వేంగా మరియు మన బ్రహ్మం గారు కూడా ఉన్నారు. కాలజ్ఞానం, జ్యోతిష్యం, వాస్తు ఇవన్నీ కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఈ వీడియో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, మీరు నమ్మాలి నమ్మద్దు అని చెప్పడానికి కాదు. ఈ వీడియో మీకు ఏమాత్రమైనా నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.